చిత్తూరు జిల్లా కలెక్టర్ లేఖ లోకేష్ పాదయాత్రకు బ్రేక్ టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందా తాత్కాలికంగా బ్రేక్ పడనుందా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారుతోంది ఇవ్వడంతో పాటు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం నిర్వహణపై సందేహాలు కొనసాగుతున్నాయి దీనిపైన ఇప్పుడు అధికారుల్లో చర్చ సాగుతోంది ఇదే అంశంపైన తాజాగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సందేహం వ్యక్తం చేశారు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు దీనిపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది ఏపీలో స్థానిక సంస్థలు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది ఇదే సమయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు రాసిన లేఖ ఇప్పుడు చర్చకు కారణమవుతోంది లోకేష్ కొనసాగిస్తున్న యువగలం పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది అదే సమయంలో గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ నేతలు ప్రతి ఇంటికి వెళుతున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాల వారీగా చేసిన మేలును వివరిస్తూ కరపత్రాల రూపంలో ఇంటింటికి వీళ్ళు అందజేస్తున్నందున అది ఎన్నికలను ప్రభావితం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు లోకేష్ సైతం పాదయాత్ర సందర్భంగా తమ ప్రభుత్వం వస్తే మంచి చేస్తానంటూ పలు హామీలు ఇస్తున్నారు ఇది కూడా ఎన్నికలను ప్రభావితం చేస్తుందని యంత్రాంగం భావిస్తోంది దీంతో కోర్టు సమయంలో వీటి నిర్వహణపైన క్లారిటీ కోరుతూ ఈ లేఖ రాశారు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర నిర్వహణ వైసీపీ నేతలు కొనసాగిస్తున్న గడప ప్రభుత్వం అసలు ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయా రావా అనే చర్చ కొనసాగుతోంది ఎన్నికల కోడ్ వీటి నిర్వహణకు అడ్డంకిగా మారుతుందా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఓటర్ల కు అవకాశం ఉండదని ఈ సమయంలో పాదయాత్ర ప్రచారం కోడ్ పరిధిలోకి రాదని కొందరు అభిప్రాయపడుతున్నారు కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటర్లుగా ఉండడంతో వారిని ఆకర్షించే ప్రచారాలు కూడా పరిధిలోకి వస్తాయని కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు కానీ స్థానిక సంస్థల కోటలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం లోకేష్ పాదయాత్ర ప్రభుత్వ కార్యక్రమ ప్రభావం పడే అవకాశం ఉండదని చెబుతున్నారు టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో వీటి నిర్వహణ పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ వ్యక్తం చేసిన సందేహం పైన ఎన్నికల సంఘం ఇచ్చే క్లారిటీ కీలకం కానుంది పట్టబదుల నియోజకవర్గాల్లో ఇప్పటికీ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో ఉన్నారు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికలు దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జరగనున్నాయి అందులో చిత్తూరు జిల్లా కూడా ఉంది అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలు ఆరు జిల్లాల్లో జరుగుతున్నాయి అందులోనూ చిత్తూరు జిల్లా ఉంది దీంతో చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి గడప గడపకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ కొనసాగుతోంది ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ లేఖ ఆధారంగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఇవ్వగలం కొనసాగుతుందా లేక తాత్కాలిక బ్రేక్ తప్పదా అనేది క్లారిటీ రానుంది దీంతో ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం కోసం టీడీపీ వైసీపీ ఆసక్తిగా ఉన్నాయి